हाय नेन श्रीकांत वेलकम टू आदान फूड एंड ट्रैवल। విజయవాడలో మంచి దమ్మున్న బిర్యానీ తినాలనుంటే బిఆర్టీఎస్ రోడ్లో ఉన్నటువంటి ఎస్ఎంఆర్ దమ్ బిర్యానీకి వెళ్ళాలని మన ఫాలోవర్స్లో చాలామంది అయితే ఎప్పటి నుంచో సజెస్ట్ చేస్తున్నారు। అందుకే ఈరోజు అయితే ఈ ఎస్ఎంఆర్ దమ్ బిర్యానీ బండి దగ్గరికి అయితే వచ్చేసాను। చాలా గుమగుమలు అయితే మాత్రం రేంజ్లో వస్తున్నాయి। మరి ఇంకేంది కలిసాం, అసలు ఆ టేస్ట్ ఎలా ఉంది, అలాగే ప్రైసెస్ ఎలా ఉన్నాయి, అసలు దీని కథ ఏంటి, ఇలాంటి విషయాలను తెలుసుకుందాం రండి। నమస్కారం అండి, ఏం పేరు సార్? మీ పేరు లంకా శ్రీనివాసరావు సార్. శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారు, ఈ బిఆర్టీఎస్ రోడ్లో ఈ మీ ఎస్ఎంఆర్ దమ్ బిర్యానీకి చాలా మంచి పేరు ఉంది, కేవలం ఈ రోడ్లోనే కాదు విజయవాడలోనే ఒక మంచి నేమ్ ఉంది, చాలామంది నాకు కామెంట్ చేస్తుంటారు బిఆర్టీఎస్ రోడ్లో ఎస్ఎంఆర్ దమ్ బిర్యానీ ఉంది, అదొకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది అని. అందుకే ఈరోజు పనిగట్టుకుని వచ్చాను. చూస్తే చాలా చిన్న బండి, చిన్న ప్లేస్లో చాలా మంది కస్టమర్స్ మాత్రం గట్టిగానే వస్తున్నారు. ఏంటి ఈ జర్నీ, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, అసలు ఎలా స్టార్ట్ అయ్యింది, ఏంటి మీ గురించి చెప్పండి? మాకు 2 ఇయర్స్ అండి స్టార్ట్. 2 ఇయర్స్ అయిందండి. మేము అందరం వర్కర్స్ అండి, బయట పని చేసుకునే వాళ్ళము. మీరు బయట పని చేసేవారు? ఎక్కడ బయట చేసేవారండి ఫస్ట్? సదరన్ స్పైస్ లో చేసేవాళ్ళు. సదరన్ స్పైస్, ఓకే ఓకే. ఇలా ఉండండి, మేము పని చేసేవాళ్ళం. ఆ సదరన్ స్పైస్ లో కుక్కుగా వర్క్ చేసేవాళ్ళం. పని చేసే మా బ్రదర్, మా తమ్ముడు, నేను, మేము అంతా కూడా స్టాఫ్ మాది. ఓకే ఓకే. ఇంకా మాకు ఏంటంటే ఒక విధి విధానం ఆలోచన వచ్చింది. ఇప్పుడు టీ టైం ఉంది. టీ టైం అనేది ఇద్దరు బెంగళూరులో స్టార్ట్ చేశారు, వాళ్ళు స్వయంకృష్ణ స్టార్ట్ చేశారు. మరి ఏపీ మొత్తం వాళ్ళు టీ టైం అంటే కార్ పార్కింగ్ చేసుకోవడానికి కానీ ఎలా ఉంది, తర్వాత మంది కూడా అలాగే, మనం కూడా మన దగ్గర 10 మంది బతకాలి, మన చేతిలో వర్క్ ఉంది, మంది కోటింగ్ లేదు, బిర్యానీ తింటే చాలా మంది గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, కొత్త ఇది నొప్పి అంటారు, ఇది అంటారు, ఇది అంటారు. అలా కాకుండా మా సొంత కోటింగ్లు గీటింగ్లు లేకుండా నిన్న కూడా మీ వాళ్ళు వచ్చారు చూసుకున్నారు. ఏంటంటే రూపాయి కోసం మనం ఏ పనైనా చేయొచ్చు, ఇసుక మోయచ్చు, కాఫీ పనికి వెళ్ళచ్చు, కర్ల పనికి వెళ్ళచ్చు, వాటర్ సప్లైకి వెళ్ళచ్చు, అవును, సామాన్య టెన్షన్ కూడా పని చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు రూపాయి కోసం. కానీ కస్టమర్లు మనకు షేయబుల్ అసలు, వాళ్ళు మెంచుకోవాలంటే మనం తగ్గ క్వాలిటీ ఇవ్వాలి, రాజీ లేని పోరాటం అది. ఒక ఎస్ఎంఆర్ బిర్యానీ అండి, ఒక స్వయం కృషి లాంటిది, స్వయం కృషి లాంటిది. మా వర్కర్స్ కానీ మేమంతా కూడా అన్నదమ్ములమే. వర్కర్స్ ఏం కాదు, అందరూ కుటుంబమే. ఒక ఒకప్పుడు మీరు కూడా ఒక చోట కలిసి వర్కర్స్ గా పని చేసి బయటకు వచ్చి బిర్యానీ సెంటర్ కూడా మేము ఉన్నాం. వర్కర్సే మేనేజ్ చేసేది. సాటర్డే సెలవు మన దగ్గర, పిల్లలే శనివారం సెలవు, సెలవు ఎందుకంటే వర్కర్స్ కి శనివారం సెలవు ఇవ్వాలి. ఇవన్నీ ఎప్పుడు వచ్చేస్తాం రోజు చేసి చేసి, వాళ్ళకి ఒక శనివారం మనకి మెటీరియల్ తక్కువ కనుక ఆదివారం ఆ రోజు సెలవు ఇస్తాం. మళ్ళీ ఆదివారం కట్టుకుంటాం, ఆదివారం గురువారం అసలు ఖాళీ ఉండదు అక్కడ మీ దగ్గర. అందుకే ఆదివారం గురువారం కాకుండా కొంచెం ఫ్రీగా, అంటే మీ మీతో ఫ్రీగా మాట్లాడాలి, మీరు మాతో ఫ్రీగా మాట్లాడాలనే కొంచెం ఖాళీగా ఉన్న సమయంలోనే వచ్చాం. ఇంకా సంతోషం మీలాంటి వాళ్ళు రావాలి. అయ్యో మీలాంటి అంటే ఇప్పుడు ఇట్లాంటి చిన్నదైనా మంచి టేస్ట్ అందిస్తున్నారు, ఆరోగ్యకరమైన టేస్ట్ అందిస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాం. అంతా కూడా ఏ రోజు కాదు ఫ్రెష్. ఇది రేపు పిచ్చిలో పెట్టి అమ్ముదాము, ఈ అల్లం వెళ్ళిపోయి పేస్ట్ మిగిలిపోయింది, ఇది మన ఫ్రిడ్జ్ లో పెట్టి వాడుకుందాం అనేది. ఈ రోజుకి మనకి ఎంత కావాలి అంతే నేచురల్ గా మంచి ఫ్రెష్ టేస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కస్టమర్ల ముందు ఇక్కడ ఉండితే ఉంటాం, అసలు మనంటే ఇక్కడ పెట్టలేదు, ఫ్రై ఇక్కడే చేస్తాం, కస్టమర్లు అదే చూస్తారు, కస్టమర్ల ముందే అంత ప్రిపరేషన్ అంతా కూడా. టీవీ వాళ్ళు కానీ కస్టమర్లు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చాలా మంది అండి, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు మాకు కస్టమర్లు. అసలు ఎస్ఎంఆర్ బిర్యానీ బిర్యానీ తింటే నైట్ మనకి అడుగు వాకింగ్ చేసి ఏ ఉండదు, ఫ్రీ టైం చేస్తున్నాం, అంతా బాగుందండి. చిన్న థమ్స్అప్ కూడా తాగే అవసరం లేదు అన్న ఐఏఎస్ ఆఫీసర్లు మాకు క్యాంపింగ్. తర్వాత మా కస్టమర్లు మా షేయబుల్ అసలు ఎక్కడ వస్తుంది అండి అడ్రస్ కరెక్ట్గా? బిఆర్టీఎస్ రోడ్లో ఉంది, ఫుడ్ జంక్షన్, ఫుడ్ జంక్షన్ లో మాది బండి ఉంది. ఇంకో చోట కూడా ఉందా? ఫుడ్ జంక్షన్ లో బండి ఉంది. ఈ రోడ్లో, ఈ రోడ్లో, ఈ రోడ్లో స్టార్టింగ్ ఈ తర్వాత అదే అండి. ఫస్ట్ మెయిన్ బ్రాంచ్ ఇదే, ఇది మెయిన్, తర్వాత వేరే చోట స్టార్ట్ చేస్తాం. ఓకే అండి, ఓకే ఓకే. ఇంకెక్కడైనా ఉన్నాయండి బ్రాంచ్? ఈ రెండు బళ్ళు మాకు ఎస్ఎంఆర్ అనేది ఇక్కడే తప్ప ఇంకెక్కడ మా బ్రాంచీలు ఓన్లీ బిఆర్టీఎస్ రోడ్లోనే రెండు అంతే. మా బ్రదర్ అండి, అప్పుడు 100 రూపాయలు ఉండేది, తర్వాత 120, ఇప్పుడు 150. ఎప్పుడైనా సార్ రైస్ అన్లిమిటెడ్ తిన్నంత పెడతాం, 1 పర్సన్ దమ్ము ఫ్రై మిక్సింగ్ జాయింట్ ఏ బిర్యానీ అయినా కూడా 150 రూపీస్ తిన్నంత రైస్ అన్లిమిటెడ్. ఫ్యామిలీ ప్యాకేజ్ 500, 4 మెంబర్స్కి వస్తుంది, 3 మెంబర్స్కి అయితే 400, సింగిల్ అయితే 150.
బెజవాడ బీఆర్టీఎస్ రోడ్లో ఉన్నటువంటి ఎస్ఎంఆర్ దమ్ బిర్యానీ నిజంగానే దమ్మున బిర్యానీలాగే అనిపిస్తుంది. చాలామంది కామెంట్ చేశారు నాకు దీని గురించి. రైస్ క్వాలిటీ చూడండి, పక్కా బాస్మతి రైసు, ఒక అరోమా ఆ బిర్యానీ అలా తీస్తుంటే ఒక సువాసన అయితే మాత్రం దంచి కొడుతుందని చెప్పొచ్చు. అలాగే చక్కగా దమ్ చికెన్ పీసు జాయింట్ అదిరిపోయింది, తిన్నాం. అలాగే ఫ్రై పీస్, చికెన్ ఫ్రై పీస్ అన్నమాట. చికెన్ ఫ్రై పీస్ అయితే ఎట్లాంటి పీసులు వస్తాయి, అలాగే జాయింట్ బిర్యానీ అయితే బిర్యానీ వస్తుంది, దమ్ బిర్యానీ అయితే ఎట్లాంటి పీసులు ఇంకా వస్తాయి. ఇది వచ్చి ప్రాన్స్, మనకి ప్రాన్స్ బిర్యానీ అయితే బిర్యానీ రైస్ అయితే అన్నిటికీ కామను, గ్రేవీతో పాటు ఈ రొయ్యలదైతే వస్తుంది. ఈ ప్రాన్స్ బిర్యానీ అయితే 200 మనకి. ఫ్రై పీస్ కూడా జాయింట్ది కూడా, జాయింట్ ఫ్రై పీస్ కూడా వచ్చింది. ఒకవేళ ఫ్రై జాయింట్ ఫ్రై బిర్యానీ అయితే ఇదన్నమాట. మొత్తం అన్నీ వచ్చేసినాయి. చక్కగా టేస్ట్ అయితే చేద్దాం. ముందైతే బిర్యానీ ఆ సువాసనకు మాత్రం గుమగుమలకు మాత్రం నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. ఈ బిర్యానీకి కాంబినేషన్గా సేరువ, అలాగే కట్ట ఇస్తున్నారు ఇక్కడ, అలాగే గుంటూరు స్పెషల్ గోంగూర, గోంగూర కూడా వీళ్ళు సర్వ్ చేస్తున్నారు, అలాగే రైతా. ఈ నాలుగింటితో ఈ మంచి టేస్టీ బిర్యానీని అయితే వీళ్ళు ఇక్కడ సర్వ్ చేస్తుంటారన్నమాట. ఈ బీఆర్టీఎస్ రోడ్లో చాలా బాగా ఫేమస్, ఎందుకంటే బడ్జెట్లో రావడం ఒక కారణం అయితే మంచి టేస్టీగా ఉండడం, అందులోనూ మంచి హెల్దీ, అంటే ఎటువంటి ఫుడ్ కలర్స్ ఇందులో యూస్ చేయరు, చాలా న్యాచురల్ పద్ధతిలోనే వీళ్ళు బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తారంట. అందుకే బెజవాడలో చాలామందికి ఇష్టమైన బిర్యానీల్లో ఈ ఎస్ఎంఆర్ బిర్యానీ కూడా ఒకటి అనమాట. ఇక్కడ అయితే మాత్రం గురువారం ఆదివారం అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు, శనివారం అయితే ఈ ఎస్ఎంఆర్ దమ్ బిర్యానీ అయితే సెలవు ఉంటుంది. నోట్లో నీళ్ళు ఊరుతుందండి. ఫస్ట్ అయితే ప్లెయిన్ రైస్ టేస్ట్ చేద్దాం, ఎందుకంటే ఆ కమ్మటి సువాసనకే కడుపు నిండిపోతుంది. అమ్మ చికెన్ పీసుల దాకా వెళ్ళక్కలేదండి బాబు, ఆ బిర్యానీ రైస్ ఒట్టి రైస్ తిన్నా కూడా సాటిస్ఫై అయిపోతాం, అంత మంచి టేస్ట్ ఉంది. కాకపోతే దమ్ పీసు ఎంత సాఫ్ట్ ఉందో చూడండి. ఈ ఫ్లేవర్ అయితే మాత్రం లేడీస్కి పిల్లలకి మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చుతుంది, అంత సాఫ్ట్ ఫ్లేవరు, సూపర్ టేస్టీ ఫ్లేవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రైస్ క్వాలిటీగా ఉండడం వల్ల ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఫీల్ ఉంది. ఈ చికెన్ పీసులతో ఫ్రై పీస్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. పైన అంతా కొంచెం క్రిస్పీ టచ్ ఇచ్చి, ఎక్కువగా ఇక్కడ చికెన్ బిర్యానీ చాలా ఫేమస్, దాంతోపాటు ప్రాన్స్ బిర్యానీ కూడా చాలామంది చాలా బాగా లైక్ చేస్తుంటారు. ఎందుకంటే నేను వచ్చి ఒక గంట సేపు కౌంటర్ దగ్గర చూశాను, చికెన్ బిర్యానీస్ ఎన్ని వెళ్తున్నాయో అలాగే ప్రాన్స్ బిర్యానీస్ కూడా చాలా బాగా లైక్ చేస్తున్నారు. ప్రాన్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. టేస్ట్ చేద్దాం. ఈ ప్రాన్స్ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే ఆ గ్రేవీ, అంటే వీటన్నిటి వేటికి ఆ గ్రేవీ టచ్ ఉండదు, కానీ ఈ ప్రాన్స్కి మాత్రం ఈ గ్రేవీ టచ్ ఉంటుంది. ఆ గ్రేవీ చక్కగా కలుపుకొని ఈ ప్రాన్స్ బిర్యానీ తిందాం, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చిత్త కూడా ఏందండి, అందుకే ఇవి 150 అయితే అది 200 పెట్టారు. టేస్ట్ బాగుంది, అఫ్కోర్స్ ప్రాన్స్ కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి అనుకోండి. ఈ జాయింట్ చూస్తుంటే మాత్రం కేఎఫ్సి అమ్మమ్మ ఊళ్ళో కనిపిస్తుంది. టేస్ట్ కూడా ఆ రేంజ్లోనే ఉంది. ఆ ఫ్రై పీస్ అయితే మెత్తగా ఉంది, అంటే మరీ క్రిస్పీగా లేదు. ఇదైతే మాత్రం పక్కా క్రిస్పీగా సూపర్ టేస్టీగా అదిరింది. కట్ట కాంబినేషన్ కొంచెం చికెన్ పీస్ పెడదాం. నాకైతే ఆ కట్ట, అంటే మనకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు, అంటే డిఫరెంట్ టేస్ట్ ఫీల్ అవ్వాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, బట్ అలా ప్లెయిన్గా తినేసినా కూడా ఆ కమ్మదనం ఏంటో కానీ మొత్తం కమ్మేస్తుంది, అంత బాగుంది.
అదిరింది ఫ్లేవర్ ఆ ఉల్లిపాయ నిమ్మకాయ ఈ దమ్ బిర్యానీ టేస్ట్ చేస్తుంటే మాత్రం బాబా బాబా ఒక రేంజ్లో ఉందండి. గుంటూరు గోంగూర ఆ గోంగూర ఫ్లేవర్ కూడా టేస్ట్ చేసేద్దాం. అప్పటిదాకా కమ్మగా ఉన్న బిర్యానీ అంతా లైట్గా పులుపు తగులుతుంది, ఒళ్ళు పులకరించిపోద్ది అనమాట. చికెన్ సేర్వా విత్ చికెన్ పీస్. బాగుంది బట్ నాకైతే మాత్రం ఉట్టి బిర్యానీని అలా ముక్కల్లో నంచుకుని తినేస్తే ఆ కమ్మటి ఫ్లేవర్ అదిరిపోద్ది. కొంచెం పులుపు కోరుకునే వాళ్ళు అయితే మాత్రం గోంగూర టచ్ చేయండి, లేదు కొంచెం కమ్మదనం అంటే కట్ట లేదా వెలిచే గ్రేవీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కమ్మటి పెరుగు. ఒకే ప్లేట్లో సకల రుచులు రుచి చూపించేశారు. అటు చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ, చికెన్ జాయింట్ ఫ్రై బిర్యానీ, అలాగే ప్రాన్స్ బిర్యానీ, మళ్ళీ బిర్యానీలో పట్టాతో గోంగూరతో రైతాతో గ్రేవీతో అన్ని రకాల రుచులు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ విజయవాడ బిఆర్టీఎస్ రోడ్లో ఈ ఎస్ఎంఆర్ దమ్ బిర్యానీ మాత్రం టేస్ట్ ఎరగదీసింది. అందరూ చెప్పినట్టుగానే అందరూ సజెస్ట్ చేసినట్టుగానే నిజంగా బెజవాడలో మంచి దమ్మున్న బిర్యానీ ఈ ఎస్ఎంఆర్ బిర్యానీ అన్నమాట. ఇది ఓవరాల్గా బెజవాడలో బిఆర్టీఎస్ రోడ్లో ఉన్నటువంటి ఎస్ఎంఆర్ దమ్ బిర్యానీ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.